అండి, ఫైనల్గా ఈ ఇంప్లాంట్స్ అలాగే నార్మల్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, సో వీటికి తేడా ఏంటండి, ఏది బెటర్ అంటారు వీటిలో? ఏదైనా ఫిక్స్డ్ పద్ధతుల్లో ప్రతి పేషెంట్కి పళ్ళు ఇవ్వడానికి రెండు విధానాలు, ఒకటి బ్రిడ్జింగ్ విధానం, ఒకటి ఇంప్లాంట్ విధానం. సో మనం ఏంటంటే బ్రిడ్జింగ్ విధానం మంచిది, ఏమో ఇంప్లాంట్ మంచిది కాదు, ఇంప్లాంట్ విధానం చాలా మంచిది, బ్రిడ్జింగ్ విధానం మంచిది కాదు, ఇలాంటి కంక్లూషన్స్ అవసరం లేదు. అఫ్కోర్స్ బ్రిడ్జింగ్ విధానంతో పోల్చుకుంటే ఇంప్లాంట్ కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిడ్జ్లో పళ్ళు పెట్టాలంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకుని పక్క పళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసి చేయాలి. కొంతమంది పేషెంట్లకు అది ఇష్టం ఉండదు, అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఒక పన్ను లేని పన్ను పెట్టడానికి ఆరోగ్యంగా ఉండే పళ్ళని డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు అని నమ్ముతారు. ఇంప్లాంట్కి వచ్చేసరికి అంటే ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజుకో లేకపోతే వారం రోజులకో మీకు పన్ను పెట్టేయచ్చు. మిగతా పళ్ళు సేఫ్గా ఉంటాయి, ఇమీడియట్గా మనకు పన్ను వస్తుంది. పన్నుకి బదులుగా పన్ను, వేరుకి బదులుగా వేరు. అందుకే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కొంత బెటర్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో ఏంటంటే ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇంప్లాంట్ సైజెస్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, ఇంప్లాంట్ సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో అందుకే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే మేము అలా చేస్తున్నాం. ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి కొన్ని లక్షల మందికి నమిలి తినడానికి పళ్ళు ఇచ్చాం కాబట్టి ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ డెఫినెట్గా మంచిదని చెప్పి మంచిది. కల్పన గారు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు మా ప్రేక్షకులకి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నా పేరు రఫీ.